బీటీఎస్ న్యూస్ అప్డేట్స్ చూద్దాం. సంగారెడ్డి జిల్లా న్యాల్కల మండలంలోని కాకిజన్వాడ గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. గత 40 సంవత్సరాల నుండి జరిగే ఉత్సవాలను ఈసారి కూడా ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. గ్రామంలో నిర్వహించిన కుస్తీ పోటీలు అందరినీ ఆకర్షించాయి. ఈ ఉత్సవ జాతరలో ఆలయ ప్రెసిడెంట్ వీరారెడ్డి, మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి గ్రామస్తులతో కలిసి ఘనంగా ఈ ఉత్సవాలను నిర్వహించారు. చూస్తూనే ఉండండి బీటీఎస్ న్యూస్. ఇచ్చేసినటువంటి భక్తులకు మాజీ మరి పోటీ జరుగుతున్న పోటీదారులకు మల్లికార్జున యూత్ అసోసియేషన్ తరఫున అందరికీ ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం జాతర జరుగుతున్న ప్రతి 2-3 సంవత్సరాల ఇది నుంచి ఈ పోటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దినదినాభివృద్ధి చెందుతుంది, మందిరం అభివృద్ధి చెందుతుంది. ఎప్పుడో పురాతన కాలమైన దేవాలయాన్ని మేము మా వంతు కృషిగా ప్రతి సంవత్సరం చేస్తున్నాము. అందులో గ్రామ పెద్దలు కూడా మా అండగా నిలుస్తున్నారు. ఇది ప్రతి సంవత్సరం దినాభివృద్ధి చెందాలని మా మల్లికార్జున యూత్ అసోసియేషన్ తరఫున మా యొక్క ప్రధాన కార్యదర్శి సంతోష్ మల్లికార్జున కార్యక్రమం జాతర అనేది దాన్ని మనం అందరం సహకరించుకుని తీసుకొచ్చాము. ఇంకా అభివృద్ధి చేయాలని అనుకున్నాము. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే గుడి అభివృద్ధికి ముందస్తుగా మేము కోరుకుంటున్నాము. ఇది మా వంతు సహకారంతో మేము జాతర అనేది ముందు జరుగుతుంది. ఇంకా పెద్దగా చెప్పుకోవాలనుకుంటున్నాము ఈ కార్యక్రమాన్ని. ఇప్పుడైతే కొద్దిగా ముందు ముందస్తులో ఉంది, ఇంకా ముందస్తులో చెప్పుకోవాలనుకున్న ఈ కార్యక్రమం అనేది రోజు రోజుకి మేము అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నాం. యూత్ పెట్టి నుంచి దీనికి అందరు సహకరించారు. మా వంతు సహకారం ఏంటంటే ఈ లింగ ప్రతిష్టాపన అనే స్థాపన ఒకటి గుడిలో లింగాన్ని గురించి మేము మాట్లాడుతున్నాం. ఇది అందరి సమస్య. ఎవరైనా దయచేసి స్పందించి ఈ మీడియా ద్వారా ఈ లింగ ప్రతిష్టాపనకి ఇక్కడ మారు మూడ గ్రామంలో ఉన్నటువంటి ఈ గుడి అభివృద్ధికి మీ వంతు సహకారం చేసి ఈ లింగ ప్రతిష్టాపనని, శివలింగాన్ని, ఈ మల్లికార్జున స్వామిని మేము కూడా సహకరించగలని కోరుతున్నాం. ఎందుకంటే ఇది ఈ రోజుల్లో ఉన్న గుడి కాదు. ఇది దీనికి ఒక హిస్టరీ ఉంది. క్రీస్తు శకం అనుకుంటాము ఎన్ని సంవత్సరం దగ్గర 40 ఇయర్స్ అవుతుంది జాతర చెప్తాను. కానీ ఈ జాతర ఇలా ఇంకా ముందు తీసుకుపోవాలని మా కృషి ఉంది. కానీ దీనికి సహకారం రావట్లేదు. మా వంతు మేము యూత్ పిల్లలను కలిసి ఈ జాతరాన్ని ముందుకొచ్చింది. దయచేసి మీడియా ద్వారా నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా ఈ గుడిని పాత పురాతన గుర్తించి దీన్ని డెవలప్ చేసి గుడి యొక్క ఎవరైనా దాతలు ఉంటే స్పందించి దీనికి రావాలని కోరుతున్నాను. అలాగే మా గ్రామ సర్పంచ్ గారు కూడా మాట్లాడారు. లైవ్ చూసిన ప్రతి ఒక్కరు ధన్యవాదాలు.